నమస్కారం, నా పేరు హర్ష కడియాల్ అండి. కూర్పు నాయకి డైరెక్షన్ చేస్తున్నాను. మనం బెక్కం వేణుగోపాల గారు నేను పెరిగాను అక్కడనే, ఆయన లక్కీ మీడియాలోనే. సో ఆయన 15 సంవత్సరాలుగా ఆయన ఏంటి ఎలా చేస్తున్నారు అనేది ఇంతవరకు చూసుకొని ఇప్పుడు నేనే ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఎలా చేయాలనేది ఇప్పుడు చేస్తున్నాను నేను. సో మెని ఆయన బర్త్డే కారణంగా ఈరోజు అందరూ మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే చెప్తూ హ్యాపీ సో మచ్ సార్, హ్యాపీ బర్త్డే. కుదిరనే కుదిరనే మనకి కవరసే, సహజమే సహజమే అన్నది వయసే, సరే 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 అని పరుగులు తీసే, కళ్ళు కళ్ళు రాసుకున్న కావ్యమేదో మొదలైందా, ప్రాయమంత సాయమొచ్చి ప్రాణమంత తెగ మురిసిందా, అరెరే అరెరే గొడవే గుండెలోన నిదరే చెదిరిందే నీ వల్లన, అరెరే అరెరే ఇంతటి మాయలోన పడనంటూనే పడిపోయానా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గోపి సార్, ఎందుకంటే ఇంతమంది చెప్తున్నట్టుగా యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు, ఆ యంగ్ టాలెంట్లో నేను కూడా ఒకరిని. సో విక్రమ్ ద్వారా నేను ఈ లక్కీ మీడియాకి పరిచయము. ఈ సాంగ్ ఈ సినిమా కోసం నేను ఒక ట్యూన్ చేసినప్పుడు సార్కి బాగా నచ్చి నాకు ఇంకొక మూవీ గమ్మత్తు అనే మూవీ ఛాన్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలానే చాలామంది యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రొడ్యూసర్ 100 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఉండి చాలా మందిని ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళకి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మా ప్రొడ్యూసర్ గారిని చూడండి, ఎంత యూత్ఫుల్గా రెడీ అయ్యారు. మా యూత్ఫుల్ ఫిల్మ్స్ అందుకే బయటకు వస్తున్నాయి ఇట్లాంటివి. అండ్ మా సినిమా ఇప్పుడు ఇంకా కొంచెం ఎడిటింగ్ ఫేజ్లో ఉంది చెప్తున్నారు. నాకు తెలిసి మీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ మీరే ఇవ్వండి సార్ ఏదన్నా. ఇప్పుడు మీ స్పీచ్ కోసమే మేము చేస్తున్నాం. అండ్ వీఆర్ కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నేను ప్రొడ్యూసర్గా నా జర్నీ స్టార్ట్ చేశాను ఈ సినిమాతో. ఐమ్ వెరీ ఫార్చునేట్ టు పేర్ అప్ విత్ గోపి సార్. ఒక మంచి సినిమా తీయబోతున్నాం, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ సినిమా జనరల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఏదో సినిమా బయటపడితే చాలా అనుకుంటారు, కానీ ఐ రియల్లీ లక్కీ ఫీల్ కావాలి, లక్కీ మీడియాతో అసోసియేటెందుకు. ఈ ప్రాసెస్లో నన్ను చాలా సపోర్ట్ చేశారు, చాలా సలహాలు ఇస్తూ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఈ జర్నీలో ఎలాగైతే సపోర్ట్ చేశారో తర్వాత కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మేము కూడా ఏదో విధంగా ఆయన జర్నీలో సహాయపడతామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే టు అవర్ ప్రొడ్యూసర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. యా యా, when I started shooting for the film, I was in a state where I didn't know what to do because this was the first film. And but I'm really thankful, my team supported me like anything and it became so easy for me. I felt like this is something that I want to do because of my team. Yeah, so I would like to say a very big thank you to everyone from my team. And yeah, just thank you so much. Andariki namaskaram, na peru Harsha. Munduga Gobi sir ki happy 18th birthday sir. 18th. Yeah, happy 18th ani endukana ante inta mundu ikkada chadivanu manam puttinappudu life start avutundi ani, kani manam 10 mandiki life ichinappudu mana asal life start avutundani. So sir ala chaala mandiki life icharu 18 years ga industry lo ento mandi kotta vallaki chance isthu industry lo andarni protsehistunnaru. So ఇలాంటి సినిమాలు చూసే మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఏదైనా సాధించవచ్చు అని వచ్చాము. సో సార్ మీరు ఇలానే ఎన్నో మంచి బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా మాలాంటి ఎంతో మందిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. అండ్ రోటీ కపడా రొమాన్స్ ఈ సినిమా మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఇప్పుడు మీరు చూసినట్టు అన్ని కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం, అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారికి సార్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ సార్.
సార్, మీ కెరియర్లో మీరు ఎంతోమంది కొత్త యాక్టర్స్కి, కొత్త టెక్నీషియన్స్కి ఆపర్చునిటీ ఇస్తూనే వచ్చారు. అండ్ వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. యూఆర్ నోన్ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ సార్. అండ్ మరొకసారి నలుగురు కొత్త వాళ్ళతో ఈ సినిమా తీసి మాకు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన అనుకుంటే ఏ నోన్ హీరోతో అయినా సినిమా తీయొచ్చు, మూవీ ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు, మార్కెట్ అయిపోతుంది. అయినా కూడా ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే, ఒక మంచి నోన్ హీరోతో సినిమా తీసినా థియేటర్కి జనాలు వస్తారో రారో అనే పరిస్థితిలో ఉన్నాం. అయినా కూడా ఆయన గుడ్ కాంటెంట్ ఇస్తే పక్కాగా వస్తారు అని చెప్పి నలుగురు కొత్త వాళ్ళతో చాలా గట్టిగా తీశారు. విషయం హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సార్. అండ్ మా మూవీ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్లో 12th అవ్వాల్సింది అనుకోని రీజన్ వాళ్ళు పోస్ట్పోన్ అయింది. మూవీని చెక్కుతున్నాం, ద బెస్ట్ వర్షన్తో రావాలని. విల్ సూన్ కమ్ అప్ విత్ ద డేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి, మాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఇలాంటి ఛాన్సెస్ ఇవ్వాలి. సో యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్ అండి, ఎన్ని సినిమాలు చేసినా ఒక లీడ్ యాక్టర్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలా నాకు గోపి గారు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మనిషి అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే అగైన్ సార్. యూ ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ ద ఆఫీస్ అండ్ డూయింగ్ వర్క్ షాప్, అప్పుడు స్టార్ట్ అయ్యింది ఫిల్మ్ షూటింగ్. అండ్ గోపి సార్ సెడ్ లైక్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ వీ గివ్ యూ అ బిగ్ పార్టీ అని. సో దిస్ ఇస్ ఇట్. Wish you a happiest birthday to you, sir, and many more birthdays to celebrate. And wish you more success and wonderful scripts and stories to produce. Thank you. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే సార్. అందరు మాట్లాడేసారు, ఏం మాట్లాడాలన్నారు. అంటే చాలామంది యంగ్ టాలెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడన్నా ఉంది అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లక్కీ మీడియా. అది మీకు కూడా తెలుసు, అందరు తెలుసు. ఎవరైనా డైరెక్టర్ అవ్వాలన్నా, ఎవరు హీరో కావాలన్నా, స్టార్టింగ్ ఏదన్నా అవకాశం కావాలనుకుంటే ఫస్ట్ గడప దొక్కేది లక్కీ మీడియా. సో అలాగే నేను కూడా అక్కడ లక్కీ మీడియాకి ఎంటర్ అయిన ఉండే. సో ఫైనల్గా సినిమా అంతా తీసినాం, ఇక్కడ వరకు వచ్చినాం. ఇలాంటి ఈవెంట్లో సార్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేం మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడకూడదు. అంటే లక్కీ మీడియాలో ఎంటర్ అయిన వాళ్ళందరూ లక్కీయెస్ట్ అని అంటున్నారు మీరు? యా లక్కీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ లక్కీ మీడియా నుంచి ఎంటర్ అయిన వాళ్ళే. ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఏమంటారు, టాలెంట్ని చూసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే చాలామందికి ఏంటంటే తెలియదు, ఏంటంటే ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా రేరెస్ట్ థింగ్. ఎందుకంటే కొత్త వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం, దానికి చాలా ఓపిక ఉండాలి. చాలామందికి ఏంటంటే ఒక యంగ్ టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయాలంటే చాలా ఓపిక కావాలి. దానికి ఒక ఏమంటారు, మనసు పెట్టి చూస్తే కానీ అర్థం కాదు. అంటే ఒక సినిమా వచ్చిన తర్వాత రెండో సినిమా, థర్డ్ సినిమా, ఫోర్త్ సినిమా చాలామంది ఇస్తారు. బట్ ఫస్ట్ ఫిలిం నమ్మి మనకి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి దాంట్లో లక్కీ మీడియా ఇప్పటివరకు అందరికీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఇక్కడ వరకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలి. ఇలాగే నాలాంటి యంగ్ టాలెంట్స్ అందరికీ అవకాశం ఇస్తూ మీరు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతో గుద్దరంగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. 18 ఏళ్ళుగా 2006లో నేను స్థాపించిన సంస్థ, నాతో పాటు నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది ఫస్ట్ నుంచి నా ఈరోజు వరకు మీడియా వాళ్ళు అంతా నా ఫ్యామిలీ. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇందాక కూడా అనుకున్నాం, మన చాలామంది ఫ్రెండ్స్ అందరితో 18 ఇయర్స్ నేను ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ పిఆర్లో ఇవన్నింటిలో ఉన్నారు. వాళ్ళందరిని చూస్తున్నప్పుడు నాకు అన్ని మెమరీస్ ఒకసారి ఎందుకు ఈరోజు అన్నీ రీకలెక్ట్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే షార్ట్ చేసినట్టు అనిపిస్తుంది, 2006లో ఒక సినిమా షార్ట్ చేశాను, ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత ఒక సినిమా అట్లా గడుస్తూ 18 ఏళ్ళు అయ్యింది. ఎన్ని సినిమాలు చేశాను, చాలామందిని మెయిన్గా నాకు ఈ సపోర్ట్ అందించింది మెయిన్ నా మీడియా అండ్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరు అంత ముందుకు రాలేరు. చాలా గట్టి సపోర్ట్ ఉంది నా ఫ్యామిలీ నుంచి. అందుకే నేను ఇంత ధైర్యంగా ఇంత రిస్క్ చేస్తూ సినిమాలు చేస్తుంటే ఓన్లీ మై ఫ్యామిలీ సపోర్ట్. అంతకు మించి ఈరోజు వరకు నా మొదటి సినిమా నుంచి ఈరోజు వరకు అందరికీ సొంత వాళ్ళు ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు, అన్నదమ్ములు ఉంటారు ఎంకరేజ్ చేస్తారు,
ఎవరో తండ్రి సంపాదించిన ఆస్తులు ఉంటే ఎంకరేజ్ చేస్తారని కాదు. నన్ను ఈరోజు కాపాడింది నా ఫ్రెండ్స్, నాతో పరిచయమైన నా మిత్రులే. ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల, నాతో ఏర్పరిచిన ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల నేను ఈ రోజుకి రీచ్ అయినా, వాళ్ళ గుడ్ రిలేషన్ వల్ల ఈ రోజుకి నేను రీచ్ అయినా. నా ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి ఈరోజు సపోర్ట్ చేసిన ప్రతి మిత్రుడికి పేరు పేరిన ధన్యవాదాలు. వాళ్ళందరితో గుడ్ రిలేషన్స్తో ఈ రోజు కొనసాగుతున్నా. వాళ్ళందరికీ నేను కొన్ని మంచి మెమరీస్ ఇచ్చిన, వాళ్ళు నాకు గట్టి సపోర్ట్ ఇచ్చారు. మేము ఉన్నాం నువ్వు వెళ్ళు అని సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి చాలా ధైర్యంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. భగవంతుడి దయ వల్ల ప్రతి సినిమా సపోర్ట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ వాళ్ళందరూ, ప్రతి ఇప్పుడు ఈ సినిమా కూడా నేను చేసినా కూడా వాళ్ళందరూ కొంటారు అని ధైర్యంతోనే ఉన్నాను. ప్రతి సినిమాని వాళ్ళందరూ కొన్నారు. నువ్వు మంచి కంటెంట్ తీస్తావు నన్ను నమ్మి కొన్నారు. 99% దాదాపు వాళ్ళందరూ మాట నిలబెట్టుకున్నా. అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు నాకు ఇవన్నీ ఇంతకుముందు జరిగినాక చెప్పాల్సింది. ఇప్పుడు నా ఎక్సైట్మెంట్ అంతా రోటీ కబడ రొమాన్స్. ఈ సినిమా రిలీజ్కుంది, దీన్ని ఎలా హిట్ కొట్టాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని తపనతో ఉన్నాం. లాస్ట్ టైం 12 రిలీజ్ డేట్ వేసాం బికాస్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో అందరూ, దిస్ ఇస్ సీజన్ ఐపీఎల్ కలెక్షన్స్, అవన్నీ యూత్ సినిమా అనేది ఉన్నది అని చెప్పి అన్నప్పుడు నేను సరే ఆ కరెక్షన్ నాకు ఇంకా కరెక్షన్ చేసుకున్న టైం దొరికిందని టీంతో కూర్చొని సినిమా చూపిస్తూ వేరే వాళ్ళకి అందరూ చూపిస్తూ కరెక్షన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఐపీఎల్ తర్వాత సినిమా రిలీజ్ చేయబోతున్నాం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థనే ఈ సినిమా కొనబోతుంది. వాళ్ళ చేతుల మీదకి వాళ్ళే అనౌన్స్ చేస్తారు డేటు. వాళ్ళు చూశారు సినిమా వాళ్ళు బాగా నచ్చింది. ఇప్పటివరకు నా తెలిసిన డైరెక్టర్లు, ఎడిటర్స్ ఇంతమంది చూపించిన అందరూ చాలా పాజిటివ్గా చెప్పారు సినిమా గురించి. ఈ సినిమా వల్ల ఒక కొత్త దర్శకుడు, ఒక నలుగురు కొత్త హీరోలు, నలుగురు హీరోయిన్లు, దాంట్లో కొందరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో కూడా బిగ్ సక్సెస్ అయ్యి వాళ్ళ లైఫ్ ఇంకా ముందల వాళ్ళందరి కెరియర్లో మంచి సినిమాలు, వాళ్ళందరూ కూడా సోలో హీరోగా హీరోయిన్గా సినిమాలు చేస్తూ పెద్ద ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్. ఇందాక కూర్చుని ఇక టీజర్ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి సినిమా తీసామని. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. ఈ ఆయన కెమెరామెన్ సినిమాలు తీస్తారు, చాలా ఓపిక ఉండాలి. ఎంత ఓపికగా సంతోష్ సినిమా తీశారు. ఇది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్న రీసోర్సెస్ని ఉపయోగించుకుంటూ ఎక్కడ రూపాయి డబ్బు వేస్ట్ చేయకుండా 1 రూపాయి పెడితే 10 రూపాయలు కనిపించే విధంగా అందంగా మలుచుకున్నాడు. దానికి కారణం తను లైఫ్లో చాలా టైం ఈ సినిమాకి స్పెండ్ చేశాడు. ఏ సినిమా ఒప్పుకోకుండా ఇదే సినిమా మీద ఎప్పుడు షూటింగ్ ఉందో వేసుకున్న అదే ప్లాన్ చేసి నేను చాలామందికి చెప్పాను. ఎంత ప్లానింగ్ ఎంత బాగుంటుందంటే సీన్ అయినాక లొకేషన్ ఏంటి, ఏ షాట్, ఐ మీన్ ఏ షాట్లు తీస్తున్నాను రాసుకొని తను నీట్గా తీశాడు. దానివల్ల చాలా బాగా వచ్చింది సినిమా. అలాగే మ్యూజిక్ ధ్రువన్ చేసిన 2 సాంగ్స్ అండ్ ఇలా వసంత్ చేసిన 1 సాంగ్ అండ్ ఆల్సో హర్షవర్ధన్ రామేశ్వర్ తను మొదట ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ మొదలుపెట్టిన తనే. తర్వాత తను యానిమల్ ఈ సినిమాలతో చాలా బిజీ అయ్యాడు కాబట్టి తను 2 సాంగ్స్ తనే ఉంటాయి. అండ్ ఆల్సో ఆర్ఆర్ మన సన్నీ చేస్తున్న సన్నీ ఎంఆర్ తనకు ఆర్ఆర్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మేలో అందరి సపోర్ట్ వల్ల మేలో రిలీజ్ చేయడానికి పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక 2-3 డేస్లో పర్ఫెక్ట్ డేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. పర్ఫెక్ట్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. ఇన్ని 18 ఇయర్స్గా నాకు సపోర్ట్ చేస్తున్నా మీరు. ఈ సందర్భంగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ ఈ సినిమాని కూడా సపోర్ట్ చేసి వాళ్ళతో వాళ్ళందరితో పాటు నాకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా మేకింగ్లో నేను ఒకనే చేద్దామని మొదలుపెట్టిన తర్వాత ఒక సృజన్ రావడం జరిగింది అనమాట. సృజన్ కుమార్ తను ఇంతకుముందు సినిమా చేద్దామని ఒక ఆఫీస్ తీసి చేద్దామని కొందరికి అడ్వాన్స్ ఇచ్చి అనుకున్న టైంలో ఆ కథ ఏదైనా నచ్చక ఏదో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి వచ్చాడు. సార్ నా ఇట్లా ఉంది అంటే సరే ఒకసారి కథ వినన్నాను, కథ వినగా నేను కథ చేస్తాను కంపల్సరీ హిట్ అవుతుందని నాతో జాయిన్ అయ్యి ఈరోజు ఫుల్ సపోర్ట్ చేస్తూ జర్నీ చేస్తున్న సృజన్కి ఈ సినిమా కూడా మంచి ఎక్స్పీరియన్స్ వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నన్ను విష్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.